పక్షుల రాజెవరో తెలుసా? గ్రద్ద అన్నమాట. అది దాదాపు 70 సంవత్సరాలు బతుకుతుంది. కానీ తన 35 సంవత్సరాలకు వచ్చేసరికి తన ఈకలన్నీ వీకైపోతే, తన గోర్లన్నీ వీకైపోతే, తన ముక్కు కూడా పుచ్చిపోతుందన్నమాట. దాని కోసం అది కొండ ఎక్కి ముక్కును పగల కొడుతుంది కొత్త ముక్కు కోసం. తన రెక్కలన్నీ పీకేస్తుంది కొత్త రెక్కల కోసం. ఆల్రెడీ తన గోర్లని రాయి కొట్టి విసిరేస్తుంది అనమాట కొత్త గోర్ల కోసం. ఆ గద్ద దాదాపు ఒక సంవత్సరం ఈ దీక్ష చేసిన తర్వాత కొత్త రెక్కలు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోర్లు వస్తాయి. వాటితో మన గద్ద అనేది ఎగురుతుంది అనమాట. అది కానీ అప్పుడు గివప్ చేస్తే, నేను ఇంత బలవంతంగా నా గోర్లు పీక్కోలేను, నా ముక్కు పలగొట్టుకోలేను అని చెప్పి గివప్ చేస్తే ఆయన అది 35 సంవత్సరాలకి చచ్చిపోతుంది అనమాట. ఈ విధంగా మన జీవితంలో ఒక స్టేజ్ అనేది వస్తుంది, బాగా కష్టాలు వచ్చేది. కానీ దాన్ని మనం ఫేస్ చేస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మెసేజ్ ఫ్రెండ్స్.